గురుస్తాన్ పూజ్య శ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశానుసారము పంతొమ్మిది వందల తొం ఎనభై ఎనిమిదవ సంవత్సరం నందు ఏర్పడిన అఖండ సాయినామ సప్తాహ సమితి ఒకటి ఒకటి ఎనభై తొమ్మిదిన తాతగారి స్థానం నందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ ఏకాహంను నిర్వహించుటకు సంకల్పించినది ఈ కార్యక్రమ నిర్వహణకు ఒక రోజు ముందుగా కల్లూరు చేరి ఏర్పాట్ల ఎందు నిమగ్నమైన వారి వద్దకు రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో తాత తానే స్వయముగా భజన చేయదలసిన స్థలంకు వచ్చి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించిరి కార్యక్రమంలో భాగముగా దునిని ఏర్పాటు చేసిరి స్వయముగా దత్తాత్రేయుడు అక్కడ కొలువి తీరు ఉండగా ఇక ఆలస్యం ఎందుకని దునిని ప్రజ్వలించి తాతగారి చేతికి ఒక కొబ్బరికాయని ఇచ్చి ఆ దునిలో వేయమని వేడుకోగా తాత ఎంతసేపటికి ఎవరెన్ని విధముల ప్రతిపాలినప్పటికీ ఆ కాయను దునియందు వేయలేదు అలాగని తిరిగి ఇవ్వనూ లేదు ఆ విధముగా తన చేతులలోనే ఉంచుకున్న ఆ కాయను చాలాసేపటి తర్వాత తాత హఠాత్తుగా దునిలో వేసిరి వెంటనే బాణాసంచాల మూతతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది అదేమిటని ఆశ్చర్యంతో చూసేసరికి అప్పుడు సమయం సరిగ్గా రాత్రి పన్నెండు గంటలైంది నూతన సంవత్సరం ప్రారంభమైన శుభవేళ ఆ వేడుకలలో భాగముగా కర్నూలు పట్టణమంతా బాణాసంచాహోరుతో నిండిపోయింది ఆ విధముగా తాత నూతన సంవత్సరంలో స్వాగతించరు అప్పుడే కాక ప్రతి సంవత్సరము కూడా తాత ఆ ఒక గడియలో ప్రత్యేకముగా ప్రవర్తించి నూతన సంవత్సరము అందరకు శుభము చేకూరినట్లు దీవించేవారు తెల్లవారేసరికి భజన బృందమంతా కల్లూరు చేరిరి ఈ ప్రయాణంలో తాత గోపీనాథ్ అను భక్తుని కుటుంబంను ఒక ప్రమాదం నుండి తప్పించి ప్రాణభిక్ష పెట్టిన ఉదంతము తర్వాత తర్వాతి అధ్యాయంలో విరముగా వివరించబడినది తాతగారిని ప్రత్యక్షంగా దర్శించి ధరించిన భక్తులందరూ అమితాచోహముతో తాతగారి సమక్షంలో భజన ప్రారంభించి భక్తితో నామ ఏకాహమును బుగించి అందరూ ఎంతో తృప్తిగా మరల వెళ్ళి తాతను దర్శించుటకు వెళ్ళిన సమితి వారితో తాత హఠాత్తుగా శుభ్రంగా ప్లాస్టింగ్ చేసేయండి లెవెల్ చేయించండి ఇదివరకు ఎప్పుడూ వెళ్తుండేవాణ్ణి అని అన్నారు ఈ మాటల్లోని గుడార్థంను గ్రహించిన సమితి తాతగారు తపో తమ తపో ఉద్దేశించి పాట రూపంలో ప్రేమ గుడి కట్టించమని వెల్లడి చేశారని తెలుసుకున్నారు ఆ విధముగా ఎన్నో సంవత్సరం క్రితము తాను తపస్సు చేసిన పంప్ హౌస్ను తాత గురుస్థానముగా మలచుటకు రంగము సిద్ధము చేసుకుంది తాత ఇచ్చిన ధైర్యంతో షిరిడీ చేరి స్వామీజీకి విషయమంతా వివరించగా స్వామీజీ అందుకు తగిన సందేశములను సూచనలను ఇచ్చి సాయిబాబాకు ప్రీతికరమైన శ్రీరామనవమి నాటికి తాత తపోభూమిని గురుస్థానముగా మలిచి అక్కడ అఖండ దీపంను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించిరి మొదటగా ఆ పంపు హౌసు యజమాని అయిన బత్తెల ఎల్లారెడ్డి గారిని కలిసి వారికి విషయమును విశదీకరించగా వారు కూడా ఎటువంటి అభ్యంతరము తెలుపక ఆ పంపు హౌస్ను ఇచ్చివేసి తగిన మార్పులు చేయుటకు అంగీకరించిరి సమితి సభ్యులు కల్లూరు చేరి నిర్మాణ బాధ్యతలను చేపట్టరి ఈ కార్యక్రమంను వారు అత్యంత భక్తి శ్రద్ధలతో తాతగారి ఆశీర్వాద బలంతో ముళ్ళపదుల మధ్యన నున్న తాత తపోభూమిని రాత్రింబవలు విశేషముగా శ్రమించి కేవలము పదకొండు రోజులలో ఆ నిర్మాణంను పూర్తిగా మించి అత్యంత చిన్న స్థలంలోనున్న ఆ హౌస్ రూపమును యథాతథముగా ఉంచి దానిని ఒక గురుస్థాన రూపమును కలిగించట అత్యంత క్లిష్టమైన పని అటువంటిది వారు తాతపై భారం వేసి ఈ కార్యమును సాధించగలిగిరి ఈ పని జరుగుతున్నన్ని రోజులు తాత విపరీతమైన కోపముతో నుండి భోజనం కూడా చేయకుండా ఎవ్వరు కనిపించినా పనికి వెళ్ళండి అర్జెంట్ అంటూ తొందర పెట్టసాగరి ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని తాత ఒక నిమిషం కూడా వృధా పోనీయక టైం అవుతుంది వెళ్ళండి అని పంపుతూనే తాత వారందరినీ ఈ పదకొండు రోజులు కంటికి రెప్పలా కాపాడుకున్నది అంతేకాక ఆ పదకొండు రోజులలో తాత నారా నారాయణమ్మనే భక్తురాలి ఇంటికి వెళ్ళి ఆమెను బయటకు రమ్మని పిలిచి ఏం చేస్తున్నావు అక్కడ పని అవుతుంది ఓ అక్కడకి అక్కడ కావలసినవన్నీ చూచుకో అర్జెంటు అంటూ ఆమెను అక్కడికి పంపిరి ఈమె కాక వెంకటరెడ్డి లక్ష్మీబాయి మున్నగ వారు కూడా నిర్మాణ పనులలో ఎంతో సేవ చేసుకున్నారు గురుస్థాన్ నిర్మాణము ఆ విధముగా అందరూ కలిసి మెలిసి పూర్తి చేసిన వెంటనే అప్పటి వరకు కోపంగా ఉన్న తాత ప్రశాంతముగా మారిపోయి యథావిధిగా భోజనం కావించి తాత ప్రేమ ఆశీర్వాదములతో అందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమంను అత్యంత చాకచక్యముగాను సమర్థవంతముగాను ముగిసినది గురుస్థానము లోపల ఒక రాతి సింహాసనంను అమర్చి ఆ స్థానం యొక్క శోభను మరింత పెంచిరి ఆ విధముగా తన ప్రేమ మందిరమును తాత తానే స్వయంగా కట్టించుకొని ఆ అదృష్టమును అఖండ సాయినామ సప్తహ సమితికి దక్కించారు ఈ విధముగా నిర్మింపబడిన గురుస్థానమును తాతగారి పాదస్పర్శచచి పునీతము నడిచి పూర్వవైభవమును తెచ్చుటకు పంతొమ్మిది వందల తొంభై శ్రీరామనవమి నాడు సుముహూర్తంలో నిర్ణయించిన ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ద్వాదా ద్వాదశాక్షరి మంత్ర ఆద్యులు ప్రచారకులు అయిన శ్రీ శంకరయ్య గారు తన జీవితకాలమంతా సాయిని తప్ప దైవ చింతన కూడా లేకుండా సాయి సేవలో తరించి దేశ విదేశములలో వందలాది సాయినామ భజనలు గావించి వ్యాసరచనల ద్వారా సాయితత్వమును సాయి బంధువులకు అందించి ఎందరికో మార్గదర్శకులై ఈ మార్గంలో ముందంజు వేయుటకు తగిన సూచనలు ఇచ్చి ఎందరినో సాయిపదంలోకి నడిపించరు సమితి ఆనాటి కార్యదర్శిగా వ్యవహరించిన వీరికి తాతగారి మహిమ లోకమునకు చాటి చెప్పి తద్వారా అనేక మంది భక్తులు తాతగారిని దర్శించి ధన్యులు అవ్వవలనని తీవ్రమైన కోరిక కలిగినది తాతగారి అనుమతి ఆశీర్వాదం పొంది తాతగారి గురుస్థానము ప్రారంభోత్సవం నాటికి పుస్తకము ముద్రించి భక్తులకు అందుబాటులోనికి తెచ్చుటకే విశేషముగా శ్రమించి శ్రీ 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 రామావధూత పూజా విధి పుస్తకంను రక్షించి అంతేగాక తాతగారిని ఒకసారి దర్శించటతోడని వారి అవధూత లక్షణములను రూపమును సంపూర్ణముగా మదిలో ముద్రించుకున్నట ద్వారా శంకరయ్య గారు తాతగారి అష్టోత్తరంను అవలీలగా రచించి ఈ పుస్తకం నందు ద్వారా నిత్యము తాతగారి అష్టోత్తర పూజ గావించు అదృష్టమును భక్తకోటికి కోటికి అందించరు ఈ విధముగా సమితి ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమము శ్రీరామనవమి నాటికి కార్యరూపము దాల్చినది ఆ రకముగా మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగముగా మొదట అఖండ దీపమును వెలిగించిన తర్వాత భజన కార్యక్రమము వైభవంగా ప్రారంభమై భక్తులందరూ తాతగారి రాకై వేయి కన్నులతో ఎదురుచూచుచుండేది శ్రీ తాతగారి పూజావిధి పుస్తకమును భక్తులకు ఉచితముగా పంచిపెట్టిరి సాధారణముగా ఆడంబరములకు భక్తజన సందోహంనకు దూరముగా నిరాడంబరముగా నిర్వికల్పుడుగా ఉండు తాత ఈ కార్యక్రమం నందు అత్యంత ప్రసన్నులుగా ఉండి మంగళ వాయిద్యంలో హోరు మిన్నుముట్టుచుండగా భక్తుల కేరింతల మధ్య తన నివాసం నుండి గురుస్థాన్ వరకు పాదయాత్రగా సాగిన ఊరేగింపులు అందరిని అలరిస్తూ ఆశీర్వదిస్తూ కల్లూరు పురప్రజల ఆనంద నీరాజనాలు అందుకుంటూ అత్యంత వైభవంగా గురుస్తాన్ చేరి ఎన్నో సంవత్సరముల తర్వాత తాత పాదస్పర్శసే పునీతమైన తాత తపోభూమి ప్రకరించగా భక్తుల ఆనందం అంబరమంటి శ్రీ రామావధూత మహారాజుకి జై అని నాదములతో గురుస్తాన్ పరిసర ప్రాంతంలో ప్రతిధ్వనించాయి ఆ రకముగా గురుస్థాన్లో ప్రవేశించిన తర్వాత తాతగారు తన భుజంపైనున్న ఉత్తర ఏమును తీసి అక్కడ కట్టించిన తాత్య సింహాసనంపై వేసి పరిసరం పరిశీలించి ఆ పిమ్మట భక్తుల కోరిక మేరకు ఆ సింహాసనంను అధిష్ఠించి యోగి యోగిరాజులా వెలుగొంది భక్తులను ఆనంద సాగరంలో ముంచి వేసిరి ఈ విధముగా కొంతసేపు భక్తులకు ఆనందానుభూతులను అందించి తాతగారు మరలి వెళ్ళిరి భజన అన్నదానంలో ఖర్చును మొత్తము ధనారెడ్డి గారు భరించగా అనుకున్న కార్యక్రమంలో జయప్రదంగా ముగించిన భక్తులందరూ సంతోషంతోనూ సంతృప్తితోనూ తిరిగి ప్రయాణమైరి అలా నిర్మిపబడిన ప్రేమ మందిరమైన నందు తాతగారు భక్తులకు మరుపురానటువంటి దీపావళిని మిగిల్చారు ఆ వివరణలను ఇప్పుడు తెలుసుకుందాము సిరిడిలో స్వామీజీకి ఎవరు ఒక భక్తుడు లండన్లో తయారు చేయించిన ద్వారకామాయి సాయిబాబా పెద్ద ఫోటోని ఇవ్వగా స్వామీజీ ఆ పటమును ఉంచుటకు కల్లూరులోని గురుస్థానమే తగిన స్థలమని భావించి అఖండ సాయినామ సప్తాహ సమితి హైదరాబాదు వారికి అందజేయగా దీపావళి పర్వదినంన భక్తులందరూ బాబాను తీసుకుని రైలులో కర్నూలు చేరిరి కర్నూలు రైల్వే స్టేషన్ నందు కల్లూరు ప్రజలందరూ మంగళ వాయిద్యములతో సాయి బాబాకి సాయి బాబాకై ఎదురు చూచుండరు అత్యంత వైభవంగా అలంకరించిన రామ్మోహన్ గారి వాహనము నందు సాయినాథుని పటం నుంచి అందరూ భజన చేసుకుంటూ ఊరేగింపు ముందుకు సాగుచుండగా సాయినాథుని దర్శించుకుని అనేక మంది కర్నూలు పట్టిన వాసులు నమస్కరించుకున్నారు ఆ విధముగా ఊరేగింపు నెమ్మదిగా కర్నూలు పట్టణమ గుండా కల్లూరు చేరి తాతగారి వద్దకు సాయిబాబా పట్టణం తీసుకువెళ్ళి అటబిమ్మట గురుస్థానంలో స్థాపించవలనని నిర్వాహకుల యోచన అయితే ఊరేగింపు కల్లూరు గ్రామ సరిహద్దును చేరేసరికి అక్కడ భక్తులందరకు ఒక అద్భుత దృశ్యము ఎదురైనది అంతకు ముందు వరకు ఇంటిలోనే ఉన్న తాత ఎవరన్నీ విధములుగా మ్రతిమాలనను వినిపించుకొనక బయటకు వెళ్ళిపోయి తిన్నగా కల్లూరు గ్రామ సరిహద్దును చేరి అంగుళమైన కదలక నిల్చుండిపోయేది తాత అక్కడ ఎందుకు నిల్చున్నారో తెలియని ఇతర భక్తులు తాతతో పాటుగా అక్కడనే ఆగిపోయారు ఈ లోపగా సాయినాథుని పట్టమును తీసుకొని ఊరేగింపులా తరలివస్తున్న భక్తకోటి గ్రామ సరిహద్దుల్లో వేంచేసి ఉన్న తాతను గాంచి హద్దులు లేని ఆనందంతో తాతగారికి ఆ నెరు నడి రోడ్డు మీదనే దండ ప్రమాణంలో గావించాయి ఆ విధముగా స్వామీజీ స్వయముగా అలంకరించి పంపించిన శ్రీ సాయినాథుని స్వాగతించుటకు తాతగారే స్వయముగా ఊరి పులిమేరి వద్ద వేచిండుటగాంచి భక్తులు అందరూ ఆనంద ఆశ్చర్యములలో మునిగిపోయేరు ఇక అప్పుడు సాయనాథుని ముంది భాగమున రామిరెడ్డి తాత భక్తుల కోరిక మేరకు ఆశ్రీనులు కాగా రామ్మోహన్ రావు గారు వాహనంను మెల్లగా కదిలించగా ముందు వెనకల భక్తుల ఆనంద సందోహముల మధ్య నిజమైన శోభాయాత్ర ఆ దీపావళి నాడు ప్రారంభమైన ఏదైనా దేవుని ఊరేగింపు జరిగినచో అందులో ఆ దేవుని నొక్కనే ఊరేగించదురు కానీ ఇక్కడ రాజైన సాయినాథుడు దత్వస్వరూపుడైన తాత కలిసి ప్రయాణించటంలో శోభాయాత్ర శోభ దిగ్గునీ కృతమైనది బాణసంచాల ధ్వనతో సాయినాథునకు అవధూత రామిరెడ్డి తాతకు భక్తులు పలుకు జయ 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 ద్వానములతోడై ఆ దీపావళి శోభ కూడా రెట్టింపైనది ఊహించిన విధంగా తాతగారు సాయినాథుని ఆహ్వానించిన విధముగాంచి రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ తమను తాము మరిచి సంగీత నృత్యముల మధ్య ఆ ఊరేగింపులో పాలు శోభాయాత్ర కల్లూరు పురవీధుల గుండా సాగి గురుస్థానమును చేరినది ఆ విధంగా తాతగారికి సాయిబాబాకు మరియు స్వామీజీలకున్న అపురూప అనుబంధమునకు అద్భుతమైన నిదర్శనమైన ఈ త్రివేణి సంగమ మధురఘట్టమును గాంచిన ఆనందమును ఎదనిండా నింపుకున్నారు గురుస్థానము చేరిన తర్వాత తన బాధ్యత నెరవేరినట్లుగా తాతగారు గురుస్థానంలోకి ప్రవేశించకుండానే మరలా వెళ్ళిపోయి ఆనందమయ్య హృదయములతో భక్తులందరూ సాయినాథుని పట్టంలో గురుస్థానంలోనికి చేర్చి అందులో కట్టబడిన రాతసింహాసనంపై కూర్చున్న పేర్కీ ఇచ్చిరి ఆ విధముగా యోగిరాజైన మన సాయినాథుడు ఇద్దరు యోగుల చేతుల మీదుగా ఆ సింహాసనం నందు స్థిరముగా ఆసీనుడయ్యాను నాడు నిర్మాణంలో ఉన్న గురుస్థానంలో సేవ చేసుకోమని తాతగారు స్వయంగా వెళ్ళి పిలిపించిన నారాయణమ్మ ఆనాటి నుండి నేటి వరకు ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నిర్వహణ బాధ్యతలను తన ముసలితనం నందు కూడా మోయటచే ఆ సేవా భాగ్య బలంగా తాతగారు ఆమెకు శివరాత్రి పర్వదినమున మోక్షం అనుగ్రహించరు ప్రతి ఆదివారము సాయంత్రము ఇక్కడ నియమం తప్పక భజన కార్యక్రమంలో కొనసాగను కల్లూరులోని తాతగారి సమాధిని దర్శించిన ప్రతి భక్తులు ఈ గురుస్థానంను కూడా తప్పక దర్శించుకొని తాతగారి ఆశస్సులు సంపూర్ణముగా పొందగలరు త్వమేవ సర్వం దేవదేవ